ఓటుకి కోట్లు కేసు ఇంతకుముందు కూడా ఆ పదాన్ని నేను ఓటుకి నోటు అంటే మన దగ్గర మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఇస్తారు కదా అది ఓటుకి నోటు అంటే బాగుంటుంది కానీ ఒక్క ఓటుకి ఐదు కోట్లు అందులో యాభై లక్షల అడ్వాన్స్ అంటే ఓటుకి కోట్లు అని అనాలి కదా ఆ పదం పోయి ఓటుకి నోటు ఓటుకి నోటు అంటూ చాలా సింప్లిఫై చేసుకొచ్చారు ఆ రోజున స్టీఫెన్స్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర అతను టిఆర్ఎస్ హయాంలో నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలు ఇద్దరిని నామినేట్ చేస్తారు వా అలాగా నామినేట్ అయినటువంటి ఎమ్మెల్యే ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఐదు కోట్ల రూపాయలు ఇస్తామనే ఒప్పందం అందులో యాభై లక్షలు ఇవ్వటం ఇదంతా ఆడియో వీడియో రికార్డైంది స్టీఫెన్స్ అన్ని అసలు ఉదయ్ సింహ తర్వాత ఈ సండ్ర వెంకటవీరయ్య రేవంత్ రెడ్డి వీళ్ళకి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా ముత్తయ్య తను క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి తను ఇక్కడ స్టీఫెన్సన్ని పరిచయం చేశారు వాళ్ళకి తద్వారా ఆ తర్వాత వ్యవహారం జరిగింది ఆ తర్వాతనే రేవంత్ వెళ్ళడం కానీ ఇదంతా అన్నది ఆనాడు అభియోగం తర్వాత మొత్తయ్య వెళ్ళిపోవడం ఇదంతా ఒక అయితే ఈ కేసులో వాస్తవంగా చంద్రబాబు గారి పేరు అనేది ప్రస్తావన రాలేదు అంటే ప్రస్తావన వచ్చింది ఆయనతో మాట్లాడారు రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ కూడా మాట్లాడారు చంద్రబాబుతో అని అంతా వచ్చింది కానీ అసలుది డీవియేట్ అయిపోయింది ఏంటది రేవంత్ డబ్బులు ఇచ్చినంతవరకే కేసు అయింది కానీ చంద్రబాబు గారికి నోటీసులు కానీ ఏమి ఇవ్వలేదు అప్పట్లో దాన్ని ఫోరెన్సిక్ పంపించాను దాని ఆధారంగా అన్నారు అది జరగలేదు అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అయితే ఆ రోజున చంద్రబాబుతో కాంప్రమైజ్ అయిపోయింది అన్నటువంటిది ప్రధానంగా అందులో భాగంగానే అప్పటి నుంచి హైదరాబాద్లో పదేళ్ల పాటు అక్కున్నా మానేసేసి ఇమ్మీడియట్గా కట్టుబట్టలతో అని చెప్పే పదం వాడేది అందుకే ఇక్కడికి వచ్చేశారు అక్కడున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా టీఆర్ఎస్ తీసేసుకున్నా కూడా ఎలాంటి గొడవ ఇప్పుడైతే ఇన్నిట్లలో కోర్టులకు వెళ్తున్నటువంటిది అప్పుడు కోర్టులకు కూడా వెళ్ళలేదు తద్వారా పూర్తిగా రాసి ఇచ్చేసారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అనేది ఒక కీలకమైనటువంటి ఆరోపణ ఆ రోజున అది రాజకీయపరమైనటువంటి ఆరోపణలు అని పక్కన పెట్టేసేసి ఇవాళ జరుగుతున్నటువంటిది అయితే దాంట్లో మొత్తయ్య ఎవరైతే కీలకమైనటువంటి నిందితుడు అంటే నిందితుడు కూడా తను కూడా తను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈడీ రీసెంట్గా దీని మీద విచారణ చేపట్టినప్పుడు ఈడీ దగ్గర చంద్రబాబు నాయుడు పేరు చెప్పారు ఈడీ రికార్డ్స్లో కీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే క్యాష్ ఫర్ ఓట్ స్కామ్లో జెరూసలేం ముత్తయ్య చంద్రబాబు నాయుడిని కలిశాను అనేటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఇక్కడ దాంట్లో మరీ కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతంలో లేనటువంటి వ్యవహారం కొత్తగా బయటకు వచ్చినటువంటి అంశం నాకు విజయవాడలో షెల్టర్ ఇచ్చారు అప్పుడు చాలా కాలం అతను పరారీలో ఉన్నాడు ఇచ్చింది నారా లోకేషు అట్లాగే బాబు ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి ఇది ఈడీకి ముందు చెప్పా ఈడీ ముందు చెప్పానని చెప్పేసి ముత్తయ్య చెప్పుకొచ్చాడు అంటే దీన్ని బట్టి కీలకమైనటువంటిది ఈడీ ముందు చెప్పానని ముత్తయ్య బయటకు చెప్పారు ఈడీ ఈడీ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది దీంతో కీలకమైనటువంటిది అంటే ఇప్పుడు ఇక చంద్రబాబు గారు ఫస్ట్ టైము ఈడీకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఆయన నిందితుడిగా పేర్కొంటారా లేదా అనేది చూడాల్సింది వాంగ్మూలంలో అయితే ఇది ఇచ్చారు